అలసిన వాణిని ఊరడించు మాటలు. సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఆగస్టు 11. ఈరోజు వాక్య భాగము, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. కీర్తన 18:19. తన బాల్యము నుండి ఏసేపు సంపూర్ణముగా దేవునిపై ఆనుకొనుటకు నేర్చుకొనెను. అతని బంధువులు విడిచిపెట్టిరి, అతని స్నేహితులు అతన్ని మరిచిపోయిరి. ఏ ఒక్కరును సహాయం చేయుటకు గాని దయచూపుటకు గాని లేని సమయములు కలవు. ప్రోత్సాహపరచుటకు ఆదరించుట గాని ఎప్పుడును ఎవరి దగ్గర నుండి ఏ ఉత్తరమును అందుకొనలేదు. ఆ దినముల్లో దేవుడు తనకు ఎంతో విలువైన వాడుగా అయి ఉండవచ్చునని, ఎక్కువ సమయము ప్రార్థనలో దేవునితో సంభాషించుచు గడిపి ఉండవచ్చునని నేను నమ్ముచున్నాను. ఈ విధముగా ఒక దినమున పొందబోవు ఉన్నతమైన స్థానము కొరకు దేవుడు ఏసేపునకు శిక్షణనిచ్చెను. దేవుడు ఏసేపుకు కుమారుణ్ణిచ్చి ఆశీర్వదించినప్పుడు దేవుడు తనను మరిచిపోలేదనియు విడిచిపెట్టలేదనియు ఎల్లప్పుడూ ప్రేమించుచున్నాడనియు మరియు ఆయన తన కొరకు చేయుచున్నదంతయు అర్థము చేసుకుని వానికి మనిషి అని పేరు పెట్టెను. దేవుడు మనము కూడా తన హృదయమునకు సమీపముగా ఉండవలనని కోరుచున్నాడు. ఈ లోకములోనే గాని రానయ్యున్న రాజ్యములో కూడా మనము ఉన్నతమైన స్థానమును పొందవలనని కష్టముల ద్వారా తీసుకుని వెళ్ళి మనలను సిద్ధపరుచున్నాడు. ఈ కష్టములు ఎంత బాధాకరమైనవైనప్పటికీ వాటి నిమిత్తము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించవలెను. నీవు ఈ శ్రమల ద్వారా వెళ్ళని ఎడల నీవు ఒక సాధారణ జీవితమును మాత్రమే కలిగి ఉండవు, కానీ దేవుని రాజ్యములో ఉన్నతమైన స్థానములో నీవు ఉండగోరిన ఎడల తప్పక అగ్ని వంటి శ్రమల ద్వారా వెళ్ళుటకు నిన్ను నీవు సిద్ధపరుచుకొనవలెను. ప్రతి విశ్వాసి ఇటువంటి శ్రమల ద్వారా వెళ్ళవలసినది. లేఖనములలో మనము చదువుచున్న దేవుని భక్తులందరూ భయంకరమైన శ్రమల ద్వారా వెళ్ళియున్నారు. దావీదు ఎన్నో శ్రమల ద్వారా వెళ్ళినవాడై ఇలాగున చెప్పుచున్నాడు, విశాలమైన స్థలములోనికి ఆయన నన్ను తోడుకొని వచ్చెను. కీర్తన 18:19. కొరింథీయులకు రాసిన 2 పత్రిక 11:23-30 అపోస్తలైన పౌలు వెళ్ళిన 40 కంటే ఎక్కువ శ్రమల పట్టీని చూచుదుము. కనుక రానయ్యన్న దినముల్లో దేవుడు మనకు గొప్ప బాధ్యతలను అప్పగించుటకు ఈ విధమైన శిక్షణను సిద్ధపాటును కలిగియుండు ఆధిక్యతను మనకిచ్చినందులకు ఆయనకు కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రైస్ ద లార్డ్.